మనకి బ్రిటిష్ వాడికి ముందు బానిసత్వంలోనే ఉన్నాం. బ్రిటిష్ వాడు బానిసత్వాన్ని ఇంకొంచెం చట్టబద్ధం చేశాడు. అంతకుముందు ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి కొంతమంది రాజులు, అవతల ఉన్నటువంటి మొఘల్ రాజులకో లేకపోతే కనుక కిల్జీలకో బొల్జీలకో ఇట్లాంటి వాళ్ళకి లొంగిపోయి వాళ్ళ కారణంగా మనల్ని మత మార్పిడి చేసి మనల్ని వేధించి మనల్ని అవమానిస్తూ మనల్ని బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తే కొంతమంది అలాగా కమిట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత కాలంలో బ్రిటిష్ వాడు సేమ్ మనల్ని వాడికి అనుగుణంగా మార్చుకొచ్చారు. అయితే సమస్య ఏంటంటే ప్రపంచ దేశంలో స్వతంత్రం కోసం పోరాడి స్వతంత్రం సాధించినటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ కూడా నేనే గిఫ్ట్గా ఇచ్చానన్నట్టే చెప్తుంది బ్రిటన్. ఇక్కడే ఒక విచిత్రం చూడండి. కామన్వెల్త్ కంట్రీస్ అంటే అర్థమేంటి? బ్రిటిష్ వాడు ఒకనాడు పరిపాలించి ఆ తర్వాత స్వతంత్రం ఇచ్చిపోయినటువంటి దేశాలు. వీటిలో మొత్తం అతిపెద్ద విచిత్రమైనటువంటి పాయింట్ ఏంటంటే 53 దేశాలు, టోటల్గా 54 కామన్వెల్త్ దేశాల్లో 53 దేశాలు 1946-56 మధ్యనే స్వతంత్రం పొందినాయి. 46 నుంచి 56 మధ్యన, ఎందుకంటే అంతకుముందు ప్రపంచాన్నంతా పరిపాలించి ఇక ఆ తర్వాత ఆర్థిక పరిస్థితులు పాలనా వర్కౌట్ కాకనా వదిలేసుకున్నది. ఇప్పుడు ఇవాళ ఎట్లయితే లేబర్ పార్టీ అని తర్వాత ఈ రిపబ్లికన్ అని ఇట్లాగా పార్టీల పరంగా ఉంటుంటాయో, ఈ పార్టీల పరంగా ఉన్నటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం మారిన తర్వాత, ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇతను వచ్చాడు ఋషి సోనక్ వెళ్ళిపోయి కీమ్ వచ్చాడు, వీళ్ళ పార్టీ ఫార్ములా ఒకటి, అంతకుముందు ఉన్న పార్టీ ఫార్ములా ఒకటి. అట్లాగే ఆ 46-56 మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వపు ఆలోచన మనం బానిసలుగా ఉంచకూడదు, స్వతంత్రం ఇచ్చేయాలి, అందులో భాగంగా అందరికీ స్వతంత్రం ఇస్తూ వస్తే ఎక్కడా కూడా మహాత్మా గాంధీ వల్ల స్వతంత్రం వచ్చింది లేకపోతే జవహర్లాల్ నెహ్రూ వల్ల స్వతంత్రం వచ్చింది అన్నట్టుగా ఆయా దేశాల్లో ఎవరిని జాతి పితలుగా తయారు చేయలేదు. అక్కడెక్కడ జాతి పితలు లేరు. ఈ మిగతా ఉన్నటువంటి 53 దేశాల్లో కూడా, 53 దేశాలు, ఒక్క భారతదేశంలో మాత్రమే ఒక జాతి పితను తయారు చేసి ఇచ్చారు. ఏంటి అంటే 1885 పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీకే ప్రభుత్వం ఇచ్చే అందుకోసం తీసుకొచ్చినటువంటి ఎత్తుగడ, అదే మహాత్మా గాంధీ చేతనే దేశ విభజన అంగీకరింపజేసి స్వతంత్రం ఇస్తూ కూడా దేశానికి శాశ్వత చిచ్చు పెట్టినటువంటిది. ఇదంతా చర్చ రానియకుండా చేయడం మాత్రం మన స్పెషల్ అన్నమాట.